తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే టీడీపీ పార్టీని ఆ దేవదేవుని మహిమ వల్ల భూస్థాపితం కావాలని, ఒకవేళ వైసీపీ పార్టీ చేసి ఉంటే మాకు అదే పరిస్థితి కలగాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులోని బల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, హిందూ ధర్మం గురించి మతం గురించి తెలియని చంద్రబాబు బూట్లు వేసుకుని స్వామివారి పటం చేతపట్టారని అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతకు భంగం కలిగిందని చంద్రబాబు విమర్శిస్తున్నారని, అబద్ధాలు చెప్పడమే చంద్రబాబు నైజమని విమర్శించారు. ప్రసాదానికి సంబంధించిన నాణ్యతను ఈ 5 ప్రామాణికాల ద్వారా అంటున్నారు, ఎస్ వాల్యూస్ 5 ఇచ్చినారు, వీటి ద్వారా నిర్ధారించబడతాదని చెప్తున్నారు. వీటిలో కొన్ని గణాంకాలు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ప్రసాదం యొక్క నాణ్యత కొంత లోపించింది అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. దీని కింద నోటు ఇచ్చినాడు, ఎందుకు ఇది జరుగుతుంది అనే దానికి కింద ఇచ్చినాడు, వాడే ల్యాబ్ వాడే. ఇది కల్తీ కాదు ప్రజలారా, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినది కల్తీ కాదు. తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించింది అనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్. ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే కదా రకరకాల కారణాలు చెప్తున్నాడు. ఈ ల్యాబ్లోనే ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏమైతే ఉందో, ఆహారము, ఆహారంలో మార్పు జరిగినప్పుడు, పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది. ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఆరోగ్యం బాగలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది. ఇంకా అనేక రకాల కారణాలు, దండిగా పాలు నీళ్లు తాగితే పాలల్లో మార్పు జరుగుతుంది. ఇటువంటి అన్ని కారణాలు కలిపి సస్పెక్టెడ్ అని చెప్తున్నాడు. దీంట్లో బాగా కింద కాలంలో అనుమానం మాత్రమే, వెజిటబుల్ ఫేటా లేకుంటే మరొక ఫేటా లేకుంటే ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నిర్ధారణ జరగలేదు, నాణ్యత మాత్రమే లోపించింది, అది కూడా ఎప్పుడు నీ ప్రభుత్వంలో.